Hi friends అందరికీ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ సాక్స్ పేపర్లో వచ్చింది అదేంటంటే వాలంటీర్లు కనుక ఎన్నికల్లో ప్రచారం చేస్తే కోడ్ ఉల్లంఘన అవుతుంది అయితే మీరు చాలా డౌట్లు అయితే ఉన్నాయి ఈ డౌట్లకి అన్నింటికి నేను ఆన్సర్ అయితే ఈ వీడియోలో ఇస్తాను దయచేసి చివరి వరకు చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చివరి వరకు చూడండి ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయండి సో దీంట్లో చాలా డౌట్లు ఉన్నాయి ఏంటంటే వాలంటీర్లకు ప్రచారం చేస్తే ఎన్నికలు కూడా ఉందంటున్నారు అలాగే నిన్న త్రీ హండ్రెడ్ రూపీస్ ఏ విధంగా ఇస్తారో ఆ డౌట్ కూడా రావచ్చు సో దానికి నేను క్లారిఫై చేస్తాను సో మీరు చివరి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చూసిన తర్వాత మిగతావి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడి తెలుసుకోండి ఆల్మోస్ట్ డౌట్ కనిట్లు నేను క్లారిఫై చేస్తాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగచ్చు ప్రతి ఒక్కరికి ఇస్తాను సో ఫ్రెండ్స్ మ్యాటర్ చూసినట్లయితే నిన్న ఈ విధంగా ఒక సర్క్యులర్ అంటూ రిలీజ్ చేశారు ఈ ఈ ఈ సర్క్యులర్ యొక్క మ్యాటర్ ఏంటంటే సో పూర్తి వివరాలు అయితే ఉన్నాయి అయితే మరేం కాదండి గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఎన్నికల్లో భాగంగా ఒక టీడీపీ కావండి వైఎస్ఆర్సీపీ కానివ్వండి జనసేన కావండి ఏ మూడు పార్టీల తరఫున వాలంటీర్లు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో పట్టుపడకూడదు అటువంటి పరిస్థితుల్లో మీరు కనబడినట్లయితే మీ యొక్క జాబ్ అనేది ఖచ్చితంగా పోతుంది సో నాకు సరదాగా ఉంది ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తాను నేను ఎన్నికల్లో ఏ పార్టీ తరపున నేను సపోర్ట్ చేస్తాను తీరుతానంటే మాత్రం మీరు రాజీనామా లెటర్ సమర్పించి నిరభ్యంతరంగా మీరు వాళ్ళ వెనకలు తిరగవచ్చు సో ఎన్నికలైపోతే ఖచ్చితంగా ఇంటికొని కూకోవచ్చు ఇది మాత్రం కన్ఫామ్ సో ఈ యొక్క సర్టిఫికేట్లో ఇదే ఉంది ఈ సర్క్యులర్లో మాత్రం మ్యాటర్ అయితే ఇదే ఉంది మీరు ఎన్నికల్లో ప్రచారం చేస్తే కనుక మీ యొక్క జాబ్ పోతుంది మీకు అంతగా ఉత్సాహం ఉంటే రాజీనామాటర్ చేసి పాల్గొ పాల్గొనవచ్చు అని ఈ యొక్క మ్యాటర్ అయితే ఇచ్చారు సో ఈరోజు సాక్స్ పేపర్లో చూసినట్లయితే సర్క్యులర్ అయితే ఈ విధంగా ఇచ్చారు వాలంటీర్లు ప్రచారం చేస్తే కోడ్ ఉల్లంఘనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల్లో గ్రామ వార్డు వాలంటీర్లు రాజకీయ పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొన్న ప్రచారం చేసిన ఎన్నికలు కూడా ఉల్లంఘన పరిగణించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ శ్రీనివాసం హెచ్చరించారు ప్రభుత్వం నుండి వేతనలు పొందుతూ రాజకీయ పార్టీల కార్యక్రమాలలో పాల్గొనకూడదన్నారు కొందరు కమిషనర్ ఉత్తర్వులు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు ఈ నేపథ్యంలో వారు ఏ రాజకీయ పార్టీకి ప్రచారం లేదా సహాయం చేస్తున్నారనే ఫిర్యాదులు లేదా అపోహలకు అవకాశం ఇవ్వద్దన్నారు ఒకవేళ ఇచ్చినట్లయితే మన జాబ్ అనేది ఖచ్చితంగా పోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు ఎన్నికల్లో పాల్గొనకూడదు ప్రచారం చేయకూడదు అంతే అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అండి నిన్న త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తామన్నారు కదా మరి వాలంటీర్లు ప్రచారం చేస్తే కోడ్ ఉల్లంఘన అవుతుంది మా జాబ్ పోతుంది అంటున్నారు మరి ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎలా ఇస్తారు అని డౌట్ రావచ్చు సో దాన్ని కూడా క్లారిఫై చేస్తాను అంటే ఎన్నికలు జరిగిన రోజున మనకు చాలా పనులు అయితే ఉంటాయండి సిరాలు వేయడం కానీ ఎన్నికలు వచ్చే స్థానికులు లైన్లో పెట్టడం కానీ సో స్లిప్పులు చూసి వాళ్ళకు వాటర్ ఐడి చూపించడం కానీ సో ఇదే కాకుండా చాలా పనులు అయితే ఉంటాయి అందులో భాగంగా మన స్థానికులు ఏం చేస్తారంటే కాలేజీ విద్యార్థులు పిలుస్తారు వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు వాళ్ళు రాకపోయినట్లయితే వాళ్ళు తీసేసి అక్కడ అంగన్వాడీ ఉద్యోగులు పెడతారు వాళ్ళు రాకపోయినట్లయితే చివరికి చచ్చినట్లుగా వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ఆ వాలంటీర్లే పెడతారు సో ఆ రోజైతే మీరు ఫ్రీగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు త్రీ హండ్రెడ్ రూపీస్ మీరు అభ్యంతరంగా ఇస్తారు అది మ్యాటరు అంతేగాని ఈ అపోహలు అనేవి మీరు వీడియోలు చూడకుండా కామెంట్లు పెడితే కొంచెం బాధగా ఉంటుంది ఇదైతే మాత్రం పక్కా వాలంటీర్లు అయితే ఎన్నికల్లో భాగంగా ఏ పార్టీ తరఫున మాత్రం ప్రచారం చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో అన్ని డౌట్లు క్లారిఫై ఇచ్చాను అనుకుంటున్నాను సో మీరు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వ ఉద్యోగులే పర్మనెంట్ కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగులే మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గవర్నమెంట్ మనకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకుని వర్క్ బాగా చేస్తారని కోరుకుంటున్నాను